మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడారట. 15 డేస్ ఆ వీడియో తీశాను, మీకు చూపిస్తారు కావాలంటే. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది. మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, కొందరు చూపించండి. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యులు మత్తు డాక్టర్ సుధాకర్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైద్యులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే మత్తు డాక్టర్ సుధాకర్ ఆరోపణలపై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డిసిహెచ్ఎస్ స్పందించారు. సుధాకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. విశాఖ ఏఎంసీ ప్రిన్సిపాల్ సైతం మత్తు వైద్యులు సుధాకర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనకు మతి స్థిమితం సరిగ్గా లేదని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వానికి ఉలికిపాటు గురిచేసింది. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలైతే డాక్టర్ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వంపై విమర్శల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ అలీ. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు ఏపీలో సంచలనం రేకెత్తించిందనే చెప్పాలి. అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ వివాదాస్పదులకి సంచలనం రేకెత్తించిందని చెప్పాలి. అయితే ఆయన చేస్తున్న ఆరోపణలకి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మహేశ్వరరావు కూడా గణేష్ కూడా స్పందించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు ఇటువంటి డాక్టర్ను అడ్డు పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రించేందుకే వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న నేపథ్యంలోనే టీడీపీ పార్టీ నాయకులు ఇటువంటి డాక్టర్ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వంపై ఇటువంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేయటని చెప్పి పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే గతంలో ఎవరైతే మత్తు డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారో ఈ డాక్టర్ సుధాకర్ కూడా గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయని కూడా ఉమాశంకర్ చెప్పారు. అయితే దానికి సంబంధించి గతంలో ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వస్తున్న ప్రసవి చేయవలసిన టైంలో ఈయన మత్తు డాక్టర్గా ఉండవలసిన పరిస్థితుల్లో లేకుండా కూడా ఈయన గైరాజరైపోయిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఎమ్మెల్యే ఒటహొట్టిన స్పందించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి అప్పుడు మత్తు డాక్టర్ను రప్పించి మహిళకు ప్రసవం అయ్యే విధంగా ఎమ్మెల్యే కూడా అక్కడ చర్యలు చేపట్టారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏపీ మొత్తంలో డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది, రాజకీయ దుమారం రేగుతుందనే చెప్పాలి అది. అలాగే మరోపక్క చూసుకున్నట్లయితే దీనిపై ఇప్పటికే జిల్లా వైద్యులు కూడా స్పందించారు. దీనికి సంబంధించి డిసిహెచ్ఎస్ నాయకు కూడా స్పందించారు. అయితే ఏరియా ఆసుపత్రి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి రాష్ట్రంలోనే ది బెస్ట్ హాస్పిటల్గానే గుర్తింపు పొందిన హాస్పిటల్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయటం అని చెప్పేసి డిసిహెచ్ఎస్ నాయకు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ సుధాకర్ కూడా ఇటువంటి విపత్తుల్లో వైద్యులు ఈ విధంగా సంచలన ఆరోపణలు చేయడం కూడా తగదని చెప్పి ఆయన కూడా మండిపడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వైద్యులు ముత్తకండతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలీ. థ్యాంక్ యూ శ్రీనివాస్.